కోటి 50 లక్షలకు సీసీ రోడ్లు ఇచ్చారు. నీరు చెట్టు కార్యక్రమం కింద 50 లక్షల రూపాయలు వచ్చింది. షట్ డౌన్ నీళ్లు నిల్వ ఉండేటువంటి వాటర్ షట్ డౌన్లు 70 లక్షల రూపాయలకు వచ్చిండయి. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కింద 45 మంది మంజూరు అయ్యి ఉన్నాయి. ఇదివరకు 200 పింఛన్ వచ్చేటప్పుడు సరిపోవటం లేదు. ఇప్పుడు 1000 రూపాయలు పింఛన్ వస్తున్నాయి, సరిపోతున్నాయి. పింఛన్లు 1వ తారీఖు నాటికి అందరికి ఇస్తున్నారు. తీసిపోయే వాళ్ళు తీసిపోతున్నారు, రాని వాళ్ళకి ఇళ్ళకి పోయి ఇచ్చేస్తున్నారు. అందరికి అందుతున్నాయి. పెద్ద రాఘవరావుకు, చంద్రబాబు గారికి నమస్కారం. అది వరకు 500 పింఛన్ సరిపోవు, ఇప్పుడు 1000 రూపాయలు ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు పింఛన్ ఇస్తున్నారు, నా ధన్యవాదాలు. అంగన్వాడి భవనాలకి 8 లక్షల రూపాయలు మంజూరైనాయి. చంద్రన్న బీమా పథకం కింద 8 మందికి 4కి 5 లక్షల రూపాయలు, రక్కిన 4కి 2 లక్షల రూపాయలు లెక్కన మంజూరైనాయి. మా ఆయన యాక్సిడెంట్ లో చనిపోయాడు. చంద్రన్న బీమా పథకం కింద 5 లక్షలు వచ్చాయి నాకు. ఆ డబ్బులతోటే మేము చిన్న కూరగాయలు కొట్టి పెట్టుకుని మా జీవనం సాగించుకుంటున్నాము. ఎంతమందినో బతికిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారికి, సిద్ధారావు గారికి నా ధన్యవాదాలు. దీపం పథకం కింద మా కాలనీలో గ్యాస్ పొయ్యి ఇచ్చారు. పొయ్యి ఊపకుండా కళ్ళకి పొగ రాకుండా గ్యాస్ పొయ్యి మీద అన్నం వండుకుంటా బాగుంది. సిద్ధారావు గారికి మా ధన్యవాదాలు. 66 ఏళ్ళకి మరుగుదొడ్లు ఉచితంగా కట్టించి ఉన్నాము. మరుగుదొడ్లు లేక ఇది వరకు ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు బాగా లక్షణంగా మరుగుదొడ్లు ఉండయి, మాకు ఏ బాధ లేదు. మా గ్రామానికి రైతు రుణమాఫీ కార్యక్రమం కింద 67 లక్షల రూపాయలు మంజూరయ్యి, 15 లక్షల రూపాయల నిధులతో గ్రామ పంచాయతీ కార్యాలయానికి చుట్టూ ప్రారి, డంపింగ్ యార్డు, మరికొన్ని పనులు చేసి ఉన్నాము. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద 35 ఇళ్లు శాంక్షన్ జరిగినాయి. ఎన్టీఆర్ పథకం కింద కాలనీ వచ్చింది. మా గ్రామంలో 30 కాలనీలు కట్టించారు, చాలా సంతోషంగా ఉంది. ఎన్టీఆర్ జలశ్రీ కింద 8 కనెక్షన్లు వాటర్ పంప్ షెడ్లు శాంక్షన్ అయినాయి. ఎన్టీఆర్ సుందరం కింద మా ఊరికి వాటర్ ప్లాంట్ ఇచ్చారు. ప్యూరిఫై చేసిన వాటర్, ఆర్ఓ వాటర్, 20 లీటర్ నీళ్లు 2 రూపాయలకే ఇస్తున్నాము. గత కాలంలో మా గ్రామానికి 250 రేషన్ కార్డులు ఉన్నాయి. ఏఏపీ కార్డుల కింద 150 కార్డులు మా ఊరికి మంజూరు అయ్యి ఉన్నాయి. మాకు ప్రభుత్వం నుంచి 1వ తారీఖు సరుకు అంతా డెలివరీ అవుతుంది. మేము 1వ తారీఖు నుంచి ప్రభుత్వ నిర్దేశం ప్రకారం 15వ తారీఖు వరకు సరుకు పంపిణీ చేస్తున్నాము. మా ఊరికి దాదాపు 150 రేషన్ కార్డులు వచ్చినాయి. 20 గ్రూపులు ఉన్నాయి మా ఊరిలో. పసుపు కుంకుమ పథకం కింద ఒక్కొక్క గ్రూప్ కు 1 లక్ష రూపాయలు వచ్చినాయి. ఇలాంటి మంచి మంచి పథకాలను ప్రవేశపెట్టిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, సిద్ధారాఘవరావు గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు. 7.5 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చిన మా మంత్రి సిద్ధారాఘవరావు గారికి, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మా ధన్యవాదాలు. దర్శన నియోజకవర్గంలో గత 15 సంవత్సరాల నుంచి కూడా అభివృద్ధి కుంటుపడిపోయింది. అటువంటి అభివృద్ధిని ఈరోజు మళ్ళ 30 సంవత్సరాలకి జరగబోయే అభివృద్ధి కూడా ఈ 3 సంవత్సరాల్లో చేసి చూపించిన ఘనత ఒక తెలుగుదేశం ప్రభుత్వానికి.